సార్ వివేక్ గారు, మీరు రాజకీయాలు పక్కన పెడిస్తే మీరు పెద్ద వ్యాపారస్తులు. సో ప్రతి ఎన్నికలకి కూడా వ్యాపారస్తులు అందరూ కూడా పార్టీలకు ఫండ్స్ ఇస్తారంట కదా, అలా మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్లో, పాలిటిక్స్ బిజినెస్ సెపరేట్, బిజినెస్ ఏం చేయాలనో అదే బిజినెస్ అట్లానే చేస్తాను. ఆ బిజినెస్ సెపరేట్గా ఉంటుందని చెప్పి నేను ఇప్పటివరకు మా సంస్థ కూడా టాప్ మోస్ట్ క్రెడిట్ రేటింగ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆ రేటింగ్ అట్లానే మెయింటైన్ చేస్తాను. నేను రాజకీయంలో ఉన్నప్పుడు కూడా ఏమైనా ఖర్చులు చేసుకుని కానీ నా సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటాను, కానీ ఎప్పుడు కూడా బిజినెస్ని దీన్ని లింక్ చేయను. ఎప్పుడు నేను ఆల్రెడీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, నేను 2014లో వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంట్రిబ్యూషన్ ఏదైతే చేయాలో ఆఫీషియల్లీ కాంట్రిబ్యూట్ చేశాను, చాలాసార్లు చేశాను. అక్కడ టీఆర్ఎస్లో కూడా ఉన్నప్పుడు అప్పుడు అఫీషియల్గా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ అలౌడ్ యాజ్ పర్ లా, నేను దాని ప్రకారంగానే చేయడం జరిగింది. సార్, మీకు అజారుద్దీన్ గారికి మధ్య ఉన్న గొడవ ఏంటి సార్? ఆ గొడవ కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఏమైనా జరుగుతుందా? అజారుద్దీన్కి నాకేం వస్తున్నాయి? ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నాడు, ఆయన నడిపించినాడు, అందరు తెలుసు. వారు ఉన్నప్పుడు నేను లేను, నేను ఉన్నప్పుడు వారు లేరు. సో నాకు ఆయనకి ఏం చేసేది ఉంది? బట్ ఎందుకు మరి ఆ ఇష్యూ ఎందుకు బయట ప్రచారం గట్టిగా ఉంది? ఎందుకు ఎప్పుడు ఉంటుందండి అసీ? ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అవినీతి లేకుండా సెలక్షన్స్లో కూడా ఎవరు ఎంత ప్రెషర్ పెట్టినప్పుడు, అప్పుడు కేటీఆర్ గారు కూడా చాలాసార్లు ఫోన్ చేసేది, కానీ నేను వారికి చెప్పినప్పుడు వారు యూజ్ టు కీప్ క్వైట్, బికాజ్ నేను ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయమని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను సెలక్షన్స్లో ఎప్పుడు కూడా ఒక కాంట్రాక్టు వీరికి ఇవ్వమని చెప్పి కాంట్రాక్టు ఈ హై రేట్లో ఇవ్వమని చెప్పి కూడా ఎప్పుడు చెప్పలేదు. అంత క్రెడిబిలిటీ వినండి 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 ఎందుకు ఇటువంటి రూరల్ క్రికెట్ తెలంగాణలో నేను మొట్టమొదటిసారిగా నేను స్టేట్ వైడ్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఉన్నప్పుడు ఒక క్రికెట్ అసోసియేషన్ ఒక దారిలో తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత నాకు డిస్క్వాలిఫై చేశారు. ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? ఇట్స్ అన్ ఐరనీ అన్నమాట. నేనే కాంట్రిబ్యూట్ చేశాను ఆ స్టేడియం కట్టడంలో చాలా, ఐ మీన్ అప్పుడు లీగల్ కేసులు ఉన్నప్పుడు కూడా ఆ లీగల్ కేసు గెలవడానికి కెనరా బ్యాంక్ వ్యతిరేకంగా నేను మా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి బెనిఫిట్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి పైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నన్ను డిబార్ చేయడం జరిగింది జ్యుడిషియరీలో కూడా. నాకు కూడా అర్థం కాలేదు, ఒక మంచి ఈజీ వే అవుట్ ఉండింది. ఆ ఇష్యూ ఏదైతే ఉందో మా స్పాన్సర్షిప్ రైట్స్ క్యాన్సిల్ చేసింది, అది ఇంకొక వ్యక్తికి ఇస్తే నాకు కాన్ఫ్లిక్టే లేదు. మీరు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా? బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కంటిన్యూ చేసే ముందు, ఇది నా క్వశ్చన్ కాదు, ఒక బైట్ ప్లే చేస్తాను, ఆ బైట్కి సంబంధించి ఆ తర్వాత మినిట్స్ ప్లే చేసుకుంటాను. యా బైట్ ప్లీజ్, యా బైట్ ప్లీజ్. ఇవాళ మందమరి లాంటి పట్టణంలో మా వాళ్ళ 22 క్వార్టర్లకు నోటీసులు ఇచ్చారు. విలేకరులు ఉంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటున్నారు, ఐఎన్టీ సిఐటీస్ వాళ్ళు ఉంటున్నారు, చాలామందికి ఆ క్వార్టర్లలో ఉంటున్నారు. నేను కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా ఒకనాడు ఎవరిని డిస్టర్బ్ చేయాలి. ఇవాళ మా వాళ్ళు 22 మంది లీడర్ల మా కార్యకర్తల క్వార్టర్లకు నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయాలని చెప్పి. అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అస్నాదులో ఒక మా కార్యకర్త ఇంటి మీద దాడి చేసినారు, వేరే చోట్ల బెదిరిస్తున్నారు, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నాయి, మంచిర్యాలలో, బెల్లంపల్లిలో, రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్న క్రమంలో నేను మా కార్యకర్తలకు ఒకటి చెప్పిన, జైళ్ళు బెయిల్లు గొడవలు కొట్లాటలు మనకేం కొత్త కాదు. ఆల్రెడీ కార్ బ్యాగ్లో రెడీ ఉంది, ఆల్రెడీ కార్లో బ్యాగ్ రెడీ ఉంది, ఎప్పుడంటే అప్పుడు కేసులు అంటే కేసులు, జైలు అంటే జైలు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పోవడానికి మానసికంగా మనం సిద్ధమై ఉన్నాం. కానీ ప్రజల పక్షాన నిలబడుడు మాట్లాడుడు ఎట్టి పరిస్థితులు విస్మరించాం. ఇవాళ మందమరి లాంటి పట్టణంలో పదే పదే గత ప్రభుత్వం మీద దాడి చేయడం కంటే మా నాయకులు, అదేవిధంగా మా కేసీఆర్ గారిని అందరిని ఉద్దేశించి విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేసేవాడు కంటే, మీరు ఎన్నికల సందర్భాల్లో ఏవైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చినారో, 420 మాటలు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలి. వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయకుండా అడ్డగోలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. రైట్, అది మొట్టమొదటిగా కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారు. ఏంటి నిజంగా వివేక వెంకటస్వామి కక్ష సాధిస్తున్నారు అక్కడ? మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీరు విన్నారా ఆయన ఏమన్నాడు? 19 క్వార్టర్స్ మా కార్యకర్తలకు ఇచ్చినారని ఆయన అన్నాడు, అన్నాడా లేదా? దాంట్లో కక్ష సాధించేది ఏమున్నది? ఆయన్నే అవుట్ అధికారంని చేతిలో తీసుకొని
కారు సింగరేణి క్వార్టర్స్ ఎవరికి ఇవ్వాలి? సింగరేణి కార్మికులకు ఇవ్వాలి, సింగరేణి సంస్థకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? నేను వారు వారే ఒప్పుకున్నారు, మేమే మా కార్యకర్తలకు డబుల్ క్వార్టర్లు ఇవ్వడము ఇవన్నీ కూడా ఆయనే ఇచ్చినాడు, నేను దాంట్లో పోలేదు. ఇంకొకటి, నేను ఇప్పటి వరకు నా హిస్టరీలో ఎవరి వ్యతిరేకంగా పోయి ఈయనను ఇట్లా చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ విషయంలో కూడా జస్ట్ క్లారిఫికేషన్ గురించి చెప్తున్నాను, నేను ఎవరికి జీఎంకి ఫోన్ చేయలేదు, ఎవరికి చేయలేదు. తీసేయండి వీళ్ళను, వర్కర్స్ని క్వార్టర్ల నుంచి తీసేయమని చెప్పలేదు. వాళ్ళకి అనిపించింది అరే అన్యాయంగా క్వార్టర్స్లో అలాట్మెంట్ అయింది, మీరు సరిగా చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు ఎవరితోనన్నా, నేను ఈ విషయంలో ఎవరికైనా ఫోన్ చేసి వీళ్ళని తీసేయమని చెప్పి చెప్పినానా అని మీరు కనుక్కోవచ్చు.